నమస్తే ఫ్రెండ్స్ తల్లిదండ్రుల మధ్యన గొడవలు అన్ రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ముప్పై నలభై సంవత్సరాలు కాపురాన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మధ్యన గొడవలని వాళ్ళు వాళ్ళు సందాయించుకోలేకపోవటం ఒక డైలీ సీరియల్ లాగా దాన్ని బాగా సాగతీస్తూ ఉండడం ఇటువంటి కంటిన్యూస్ అండ్ కాన్ఫ్రంటేషనల్ యాటిట్యూడ్ కలిగిన పేరెంట్స్ యొక్క పిల్లల జీవితాలు కూడా ఏదో ఒక రకంగా మ్యారిటల్ కోణం లోపల ఎఫెక్ట్ అయిపోతాయి అంటే కొన్ని ఉదాహరణలు చెప్తా ఇప్పుడు మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమాలో యాక్ట్ చేసిండు తన భార్యతో ఏమైనా చెప్పాలంటే గోడ మీద చిన్న స్టిక్కర్ అంటే అక్కడ పెడతాడు భార్య కూడా ఏమన్నా కావాలంటే గోడ మీద చిన్న స్టిక్కర్ వేసి నాకు ఇది కావాలి ఇది వద్దని చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన మాటలు ఉండేవి చూడడానికి ఏదో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఏదో పోట్రే చేసారు అనిపించవచ్చు కానీ వంద లోపల దాదాపు ఎయిటీన్ టు ట్వంటీ ఇళ్ళ లోపల అట్లనే ఉంది ఎవరితోటైనా మనం సాంగత్యం చేస్తున్నాం సంసారం చేస్తున్నాం కలిసి ఉంటున్నాం అంటే మన మధ్య ఏదైనా పొరపచాలు ఉంటే ఐదర్ ఒక పార్టీ సర్దుకుపోవడం స్టార్ట్ చేస్తారు కనీసం అవతల పార్టీని ఎట్లా టాలరేట్ చేయాలని నేర్చుకుంటారు కానీ చాలా వరకు దాదాపు ట్వంటీ పర్సెంట్ ఇళ్ల లోపల ఇవి నేర్చుకోలేకపోతారు దాన్ని వాళ్ళు ఇంకా చిలికి చిలికి గాలి వన లెక్క చేస్తూ ఉంటారు పిల్లలు తమ తల్లిదండ్రులు సంతోషంగా భార్యాభర్తలుగా కలిసి ఉండడం ఎప్పుడు చూడరు వాళ్ళ మైండ్ లోపల భార్యాభర్తలు అంటే ఎప్పుడు గొడవ వ్యక్తులు లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి బతికే వ్యక్తులు శత్రువులు అని ముద్రపడడానికి కారణం కూడా సొంత తల్లిదండ్రులే అవుతారు భర్త మీద ఎప్పుడు కంప్లైంట్ చెప్పుకుంటుండే భార్య ఆమె మాటలు విన్న కొడుకు కానీ బిడ్డ కానీ భార్య గురించి ఎప్పుడు చెడ్డగా చెప్తున్న భర్త వీళ్ళ మాటలు విని విని అరే ఇంతేనా జీవితం అసలు ఇవన్నీ యాక్చువల్గా రిలేషన్షిప్స్ అన్ని డొల్లేనా అంత మెటీరియలిస్టిక్ థింగ్సేనా అనే ఒక డైలామా వీళ్ళకి వచ్చేస్తుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి కారణం లేకున్నా కానీ ఏదో శాడ్ స్టేటస్లు పెట్టుకుంటున్న భర్తను చూసి మేము అవుతుంది భార్య ఓపెన్ అప్ అయి అడిగింది ఎందుకు నువ్వు ఇట్లుంటే ఎప్పుడు శాడ్ స్టేటస్లు పెడతా ఉంటావు జీవితం కోల్పోయినట్టు మాట్లాడుతూ ఉంటావు నాది వల్ల ఏమైనా ఉందా లేకుంటే మా వాళ్ళు ఏమన్నా నీకు ఏమన్నా చెడు చేసినరా నిన్ను బాధ పెట్టినరా అక్కడ ఎటువంటి గొప్ప ఆన్సర్ ఉండదు లేదు లేదు నా మైండ్ సెట్టే గింత నా యాటిట్యూడే గింత అని భర్త చెప్తున్నాడు అనుకోండి మెల్లగా విచారణ చేయంగా చేయంగా అట్లా బయటపడుతున్న విషయాలు ఏంటిది వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు ఇంకా గొడవ పడుతున్నారు అసలు మ్యారేజ్ అనే దాని మీదనే మంచి ఒపీనియన్ లేదు ఆ వ్యక్తికి అసలు రిలేషన్షిప్స్ సొసైటీ అంటే కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆ వ్యక్తి మైండ్ని కరప్ట్ చేసింది ఎవరు పని కట్టుకొని తల్లిదండ్రులే చేసిండ్రు లేడీస్ కోణం చూడండి ఇటువంటి కొట్లాటలు గొడవలు పెట్టుకునే దంపతుల మధ్యన పెరిగిన ఆడపిల్లలు ఎట్లయితారంటే వాళ్ళు చాలా బాసీగా తయారవుతారు అంటే వాళ్ళకు ఒక సర్టన్ యాటిట్యూడ్ ఉంటుంది ఎవ్రీథింగ్ నేను కంట్రోల్ చేయాలి నేను చెప్పినట్టు నడవకపోతే అసలు నడవనే నడవదు నేను ప్రశాంతంగా ఉండ ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వ రెస్పెక్ట్ టు వర్డ్స్ హస్బెండ్ అసలే ఉండదు టు వర్డ్స్ ఎనీ వన్ ఉండదు అసలు యాక్చువల్గా మనం అనుకున్నట్టు డామినేట్ చేయలేకపోతే ఇది మ్యారేజే కాదన్న ఫీలింగ్లో ఉంటారు ఆటోమేటిక్గా ప్రతిది ఒక్కటి కూడా పర్కులేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు తాత దగ్గర నుండి కొడుకు కొడుకు దగ్గర నుండి మనవడు మనమరాలు వీళ్ళ పిల్లలు కూడా అట్లనే తయారైపోతారు కాన్ఫ్రంటేషనల్ యాటిట్యూడ్ ఉంటుంది చిన్నతనంలోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి మీ అబ్జర్వేషన్లో మీ తల్లిదండ్రులు ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారనుకోండి మీరు కొద్దిగా నేర్చుకోండి కుటుంబాన్ని ఎట్లా నడపాలి అసలు బంధాలు అంటే ఏంటివి కొంత మంచి ఎల్డర్లీ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు వినండి ఇటువంటి వాళ్ళ దగ్గర పెరిగిన పిల్లలు ఏమవుతారంటే వాళ్ళు కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచించగలుగుతుంటారు ఎదుటి వ్యక్తిని ఎంపథటిక్గా చూడలేరు మీరు మీ మ్యారిటల్ లైఫ్ని స్క్రూ చేసుకోవద్దంటే కొంచెం సేమ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకోవాలి వాళ్ళ మాటలు వినడం స్టార్ట్ చేయాలి లేకపోతే తెలియకుండానే మీ యొక్క పేరెంట్స్ యొక్క బిహేవియర్ అనేది మీ మ్యారేజ్లోకి వచ్చేస్తుంది ఎన్నో సందర్భాల లోపల మేము చూసినాం ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు సేమ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్లో ఉంటారు మంచి ప్యాకేజ్ ఉంటుంది ఎటువంటి సమస్యలు ఉండవు ఒకరంటే ఒకరికి ఇష్టం కూడా ఉంటుంది చాలా కానీ గొడవలు అవుతూ ఉంటాయి అంటే అన్ రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ పేరెంట్స్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ యువర్ మ్యారిటల్ లైఫ్ అబ్జర్వ్ చేయండి మీ మ్యారిటల్ లైఫ్ లోపల గొడవలు వస్తున్నాయంటే మీ పేరెంట్స్ ప్యాటర్న్ ఎట్లా ఉన్నది లేకపోతే మీ భర్త కానీ భార్య తరఫున వాళ్ళ పేరెంట్స్ ప్యాటర్న్ ఎట్లా ఉంది హోమ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీకు అక్కడ లోపాలు ఈజీగా అర్థమైపోతాయి దిస్ ఈస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్